సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరీష్ దిశానిర్దేశం చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధమని గమనించాలన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1026 ఓటర్లు ఉన్నారన్నారు. సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. 463 మంది పోలీస్ అధికారులతో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ సరళిని వీడియో చిత్రీకరణ జరుగుతుందన్నారు. అదొకటి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ రోజు ఒకసారి పోలింగ్ ఏజెంట్స్ ని మేము ఇప్పుడు ఎలక్షన్ ఏజెంట్స్ కి ఫోన్ చేసి చెప్తాము. మీ సార్ ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరికి నమస్కారం. ఇప్పుడు టోటల్ ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ ఉంటుంది. 2 బ్యాలెట్ బాక్సులు పెట్టండి, తర్వాత పేపర్ సీల్ అకౌంట్ అన్ని మొత్తం 4 స్టాచ్యూటరీ కవర్స్. జోనల్ ఆఫీసర్స్ కూడా ఒకటే కాబట్టి పిఎస్ కైండ్లీ కొద్దిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి హెల్ప్ చేయండి, అంటే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయండి. ఇక్కడ చేస్తే కన్ఫ్యూజన్ అవుతారు. లెట్ దెమ్ డూ, మీరు ఓన్లీ అబ్జర్వ్ చేసి ఏదైనా మిస్టేక్ ఉంటే లాస్ట్ చెప్పండి. మీరు ఒకటి చెప్పి ఆయన ఇండిపెండెంట్ గా మైండ్ అప్లై చేయడు, మిస్టేక్ అవుతుంది తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి, లాస్ట్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మళ్ళీ అక్కడ బయలుదేరాలి. బయలుదేరినప్పుడు 1-2 సార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు అందరూ దీంట్లో ఓటింగ్ టోటల్ అది నెంబర్ ఎలక్టోరల్ రోల్ లో ఉంది. కరెక్ట్ గా నెంబర్ ఉంది. ఆల్ 1026 టోటల్ ఓటర్స్ ఇంక్లూడ్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఇక్కడ ఈ మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీకి కానీ ఎక్స్ ఆఫీషియోగా వాళ్ళు ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి కాబట్టి ఇచ్చిన వాళ్ళే మన ఇక్కడ లేదు. ఎమ్మెల్సీ గారు సూర్యాపేట ఏదో ఇచ్చారని చెప్పి సూర్యాపేటలో ఉన్నాం మన దగ్గర. ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడే ఇస్తారు. ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్సీ మాత్రం ఆప్షన్ ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఇవ్వాలన్నది. మార్నింగ్ 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుంది. 4 ఓటింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ కూడా మన మెదక్ ఇప్పుడు ఏదైతే మీరు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నారో ఇదే ప్లేస్లో మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఈరోజు, రేపు రిసెప్షన్ సెంటరు, యాజ్ వెల్ యాజ్ రేపు స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది. కౌంటింగ్ కూడా 14వ తారీఖున కౌంటింగ్ చేయబడుతుంది. అది 14వ తారీఖు కౌంటింగ్ సెంటర్ కూడా ఇదే వెన్యూలో చేస్తాం. కౌంటింగ్ ఏం స్టార్ట్ అవుతుంది సార్? కౌంటింగ్ ఏం చేయాలి టైమింగ్స్? కౌంటింగ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం, 10:00 స్టార్ట్ చేస్తాం. అది ఎంతవరకు జరుగుతుంది అంతవరకు మనకు 4 టేబుల్స్ వేసాం కౌంటింగ్కి. ఇది ప్రిఫరెన్షియల్ ఓటు, ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి దాని ప్రకారం లెక్క తెలియంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఓటర్స్ ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఎపిక్ కార్డ్ ఒకటి మేజర్ ఐడీ ప్రూఫ్, అది కాకుండా ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ లైక్ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మన ఎంపీడీఓలు ఐడీ కార్డ్స్ ఇస్తారు వాళ్ళకి, ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్స్ అది కానీ ఎపిక్ కార్డు అన్ని ఏదైనా వాడచ్చు. ఫోటో ఐడీ ఉన్నటువంటిది ఏదైనా వాడచ్చు. 2 టీఆర్ఎస్, 3 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడటం జరిగింది. 1026 మెంబర్స్ ఓటర్స్గా ఉన్నారు మన మెదక్ కాన్స్టిట్యుయెన్సీకి. మొత్తం 9 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేట జిల్లాలో 2 పోలింగ్ స్టేషన్స్. 463 మంది పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 75 మంది పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 463 పోలీస్ బందోబస్తు. ఇట్ ఇంక్లూడ్స్ రూట్ మొబైల్ ఫోర్స్ కూడా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ పార్టీతో ఒక రూట్ మొబైల్ పార్టీ ఉంటుంది. పోలింగ్ స్టేషన్స్ అదే ఫస్ట్ పోలీస్ బందోబస్తు వరకు వస్తే 463 మంది. ఇట్ ఇంక్లూడ్స్ 9 రూట్ మొబైల్స్. ఈచ్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక రూట్ మొబైల్ ఉంటుంది. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్స్ 9 మెదక్లో, మెదక్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ, అందులో 4 పోలింగ్ స్టేషన్స్ సంగారెడ్డిలో, 3 మెదక్ జిల్లాలో, 2 సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 1026 మంది ఓటర్స్